ఎప్పుడు భవ్యంకు విస్తారతను ఈ సద్భావుని రాసుగా హరిత అనే ఏట సందీతము ఆ సాకల్యంలో కీర్తి ధర నయంగా నామోజ్వలు కాశ్యప సాఖ్యము గౌరవ గోత్రమ వెంకటాచార్యులు వినయసి పుష్పమల్లిపుత్ర పుణ్యుడితడు ఆంధ్ర విశ్వ కళామహా మాన్యత అందిన జర్నలిజంలో సారథులు వైద్య రక్షణ రంగ ప్రతిభ రాజుగారు ఈనాడు పత్రిక వినుమడించు జర్నలిజంకు విశాల యశస్సున మానుడితడు పౌర అభివృద్ధి నిర్యక్ష భాగమందు పౌర వినిమయదారుల పటలమునకు అభ్యుదయము వర్తించు నాడగుచు ధూమ శకట రంగమున ధూర్చిడగుచు సేవలందించిన మహిత చిత్రుడితడు అధ్యక్ష పదవిలో ఎలగావంతు స్మార్త వేదాజ్ఞాన విద్య విపురీతి ప్రోత్సహించు ఘనత పుణ్య కార్యంగా కీర్తి చంద్రిక వెలుగు కిరణముతడు ఉచిత వైద్య శిబిరాలు గల పర్వాల ఆరోగ్యం అందించు నాదుడితడు సంస్కృతి సంపత్తి సద్ధర్మ నియంతుడై భవ్యాలయాల కాపాడుతడు దేవమాన్యాల రక్షణ స్థిరం చేసి ధర్మ సంరక్షణ కర్మ తలనుడితడు దళిత సేవలు తలరాలు తలపునందు జీవితంపు సాఫల్యాల చేరుతడు చారిత్ర మ్యూజియం స్థాపనకి ఇతని మహాకృతి చెప్పంగ నమలతరము స్మార్త విద్యాలయ సద్భావన కృషిని వివరింపగా బహు విమలతరము ఆలయ వైభవ హైందవ సంస్కృతి రాజన్న కృషియంద రమ్యతరము బహు పురస్కారాల బహుమిత్రలు చెప్ప నలుగైలను కడున ఎదుగుబాదు భవ్య సామాజిక అంశాల పరమ ఇతని శోధన పరిరక్షణలను స్ఫూర్తి పొందుతూ మానవ సమాజ చైతన్య మానవులక మన దయంగారు మహనీయ మహిళయ్యే సమధిక మాన్య సర్పముడు సజ్జన ధీరుడు అయ్యంగారు ఈ సమయము నందు వచ్చి ఇట సన్ముఖి నందుక భాగ్యమయ్యను ఉత్తమ జన సవిధానమున ధన్యులమైనవి వందనమూని సుమధుర వాక్చరిని బారి సంపూర్ణ మూర్తుము ఉత్సవమున చంద్రశేఖర భాష ప్రవీణ ఉపాధ్యాయులు రామారావు సార్ కొంచెం సార్ గ్రూప్ కూడా సార్.